తెక్కలోడు ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంటు మరోసారి అమెరికా పాలన పగ్గాలు అందుకునేందుకు పోటీ పడుతున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ అక్కస్వేళగక్కారు కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ మరీ అధికంగా పన్నులు విధిస్తోందని విమర్శించారు రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే భారతీయ ఎగుమతులపై అధిక పన్నులు విధిస్తానని ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే అత్యాచారంతో తల్లి కావడం బాధాకరం బాధితురాలని మానసికంగానే అది గాయపరుస్తుంది ఇది న్యాయ వ్యవస్థ ఏమంటుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం వస్తే తాను పరిష్కరిస్తానంటుంది కేంద్రంలోని విభాగాల మధ్య వివాదం వస్తే తాను పరిష్కరిస్తానంటుంది ఇక్కడ రాజ్యాంగం చెప్పినటువంటి రూట్ నుంచి పక్కకి వస్తున్నటువంటి సందర్భంలో ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటి అంటే న్యాయస్థానానికి న్యాయస్థానానికి మధ్య వివాదం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్కి విరుద్ధంగా గుజరాత్ హైకోర్టు తీర్పిచ్చిందంటూ సుప్రీంకోర్టు మండిపడినటువంటి ఉదంతం ఇది వైవాహిక బంధానికి వెలుపల అవాంఛనీయ పరిస్థితుల కారణం గర్భం దాల్చాల్సి రావడం బాధితురాలు కోలుకోలేని గాయం లాంటిదని తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సామూహిక అత్యాచారానికి గురైన మహిళకు తన ఇరవై ఏడు వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు కోర్టు అనుమతించింది ఈ సందర్భంగా బాధిత మహిళ కేసులో గుజరాత్ హైకోర్టు వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది మన వివాహ వ్యవస్థలో మహిళ తల్లి కావడం ఆ దంపతులకే కాదు వారి కుటుంబ సభ్యులకి అత్యంత సంతోషకరమైన విషయం కానీ వివాహ బంధానికి వెలుపల తన సమ్మతి లేకుండా గర్భం దాల్చడం అనేది బాధిత మహిళను తీవ్ర వేదనకు గురి చేస్తుందని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఉజ్వల భూయాన్ ధర్మాశ్రం వ్యాఖ్యానించింది బాధిత మహిళ వ్యధ వైద్య నివేదికను పరిగణలోకి తీసుకుని ఆమె ఇరవై ఏడు వారాల గర్భం ఇచ్చేది సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది అన్నటువంటి వార్తని ఎయిలైడ్ చేశారు ఇది దాదాపుగా లాస్ట్ గుజరాత్ హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజు నేను ఆ పాయింట్ ప్రస్తావించింది ఇది ఎక్కడ దుర్మార్గమైనటువంటి తీర్పు న్యాయస్థానాల మీద నమ్మకం కోల్పోతాం మనం అత్యాచారానికి గురైనటువంటి అమ్మాయి అబార్షన్ కూడా ఆ బిడ్డని చంపే హక్కు నీకు లేదనేటట్టు అయితే కనుక ఇక అసలు సమాజంలో ఎవరికి రక్షణ ఉంటుంది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు అదే వచ్చింది లేకపోతే అధికారులకు సమన్లపై మార్గదర్శకాలు ఇస్తాం